हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल तेलुगु टेक् लॉजिक्स। सो फ्रेंड्स, वीडियो मैं टॉप 5 बेस्ट मोबाइल्स अंदर 30,000। सो 30,000 बजट मन की मध्य चाला मोबाइल अच्छे लॉन्च है। सो इंदो पर्सनल 5 पिक्स सेलेक्ट। सो नचिन मोबाइल्स अच्छे सो 30,000 लप चाला बेस्ट मोबाइल्स टॉप 5 मोबाइल्स अने। सो आ 5 मोबाइल्स चूदा वीडियो ना चैनल को सब्सक्राइब वीडियो कंटिन्यू चाहिए। आलरे सब्सक्राइब की थैंक यू सो मच। सो इंक लेट्स वीडियो स्टार्ट। नंबर 5 मोबाइल वे सैमसंग M53 అన్నమాట। ఇది 25,000 ఆ బడ్జెట్ లో మనకైతే వస్తుందన్నమాట। సో ఆఫర్స్ ని బట్టి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుందన్నమాట। సో మీరు కూడా చెక్ చేసుకుంటూ తీసుకుంటే అప్పుడు బ్యాంక్ ఆఫర్స్ అలాంటివి ఉంటే సో ప్రతి మొబైల్ మీద మనకైతే డిస్కౌంట్ అయితే ఉంటుంది। నేను చెప్పే ప్రతి మొబైల్ మీద మీకైతే డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట। సో నేను చెప్పిన దానికన్నా మీకు తక్కువకి ఈ మొబైల్స్ అయితే వస్తాయన్నమాట। సో మీరు తీసుకునే ముందు ఫస్ట్ అయితే బ్యాంక్ ఆఫర్స్ అలాగే Amazon గిఫ్ట్ వాచ్ అలాంటివి ఉండే కదా, సో అవన్నీ చెక్ చేసుకొని ఆఫర్స్ అన్ని అప్లై చేసుకుంటే ఇవి మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్స్ అయితే అవుతాయి అన్నమాట। మొబైల్ వచ్చరికి Samsung M53 అన్నమాట। సో ఎవరైతే Samsung నుంచి 30,000 లోపు మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు। ఇందులో మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట। 6.7 ఇంచ్ AMOLED డిస్‌ప్లే అయితే ఉంటుంది। సో డిస్‌ప్లే అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ మొబైల్లో। MediaTek కి సంబంధించిన 900 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5G ప్రాసెసర్ ఇది। 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా। సో ఇందులో మనకి కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట। సో ఈవెన్ మీకు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మీరు అయితే 4K అయితే మీరు వీడియో రికార్డింగ్ చేయొచ్చు అన్నమాట। సో ఎవరైతే బ్లాగింగ్ అనేది మొబైల్లో చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్ అయితే అవుతుందన్నమాట। ఎందుకంటే Samsung మొబైల్స్ మాత్రమే ఓన్లీ ఫ్రంట్ కెమెరాలో 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట। సో ఆ ప్రైస్ కి మీరు 25,000 ప్రైస్ కి అయితే మీకు Samsung నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే Samsung M53 బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట। నంబర్ 4th ప్లేస్ లో Realme నుంచి Realme 9 Pro Plus, ఇది కెమెరాకి పరంగా అయితే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు। ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన కెమెరా వచ్చరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సర్ అన్నమాట। ఇదేదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ యూజ్ చేస్తారో సో సేమ్ అదే సెన్సర్ అయితే వీళ్ళు ఈ మొబైల్ తీసుకుని వచ్చారన్నమాట। సో మెయిన్ కెమెరా పరంగా అయితే మీకు ఈ రియల్మీ 9 ప్రో ప్లస్ అయితే చాలా బాగుంటుంది అనమాట। సో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు। ఇందులో మీకు మీడియాటిక్ సంబంధించిన డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట। ఇది ఒక 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు। సో ఆ ప్రైస్కి మీరు మంచి డీసెంట్ కెమెరాస్ రియల్మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఆ ప్రైస్లో ఈ యొక్క మొబైల్ ఉందన్నమాట, బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు। అదే మీకు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, సో AMOLED డిస్ప్లే ఉంటుంది। సో ఆ ప్రైస్కి మీకు ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు। సో నెక్స్ట్ మీరు నెంబర్ 3rd ప్లేస్ వచ్చరికి Xiaomi 11 Lite NE5G ఉందన్నమాట। థిన్నెస్ట్ అలాగే లైటెస్ట్ వెయిట్ ఉన్న మొబైల్ కావాలనుకుంటారు సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట Xiaomi నుంచి। Xiaomi 11 Lite NE5G, ఇది స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట। సో మెయిన్ కెమెరా వచ్చి 60 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే ఇందులో మీకు మ్యాక్రో కెమెరా చాలా బాగుంటుంది అనమాట। 5 MP మ్యాక్రో కెమెరా అయితే యూజ్ చేస్తారు, 8 MP వైడ్ యాంగిల్ కెమెరాతో మనకు అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, కాకపోతే ఇందులో మ్యాక్రో కెమెరా చాలా బాగుంటుంది అనమాట। సో 5 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది। సో ఎవరైతే మ్యాక్రో ఫోటోగ్రఫీ తీయాలనుకుంటారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట। సో 5 MP మ్యాక్రో కెమెరా కాబట్టి డీటెయిల్స్ అయితే మీకు చాలా బాగా క్యాప్చర్ అయితే చేస్తుంది అనమాట। సో ఎవరైతే Xiaomi నుంచి ఇలాంటి ఫోన్ కావాలనుకుంటారో సో వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది ఆ ప్రైస్కి। సెకండ్ మొబైల్ వచ్చేసరికి ఏంటంటే మోటో ఎడ్జ్ 30 అనమాట। సో ఎవరైతే క్లీన్ హ్యాండెడ్ కావాలి, సో స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే మాత్రం మీకు మోటో మొబైల్స్ ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి అనమాట। సో ఆ ప్రైస్కి మీకు మోటో ఎడ్జ్ 30 అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది। సో ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట, అలాగే వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు 50 MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది। సో ఈ వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మీరు మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట। సో 50 MP మ్యాక్రో కెమెరా లెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మీకు అయితే చాలా బాగుంటుంది। మీకు మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఏంటంటే డిస్ప్లే అనమాట, LED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట। సో AMOLED కన్నా మీకు 64 times ఇంకా బెటర్ అయితే ఉంటుంది అనమాట సో మోటో ఎడ్జ్ 30 అనేది। ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు 700+ G ప్రాసెసర్ అయితే రావడం, సో ఇదే ఫస్ట్ మొబైల్ అనమాట। సో ఆ ప్రైస్కి ఆ ప్రాసెసర్ అలాగే ఈ డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట। సో మీకు కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ కానీ ఈవెన్ మీకు ప్రతి ఒక్కటైతే ఇందులో చాలా బాగుంటుంది అనమాట సో మోటోలో వచ్చరికి। సో ఎవరైతే 30,000 లోపు బెస్ట్ కెమెరాస్ అలాగే బెస్ట్ డిస్ప్లే విత్ మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారు సో వాళ్ళకి ఇదైతే మంచి మొబైల్ అని చెప్పొచ్చు మోటో ఎడ్జ్ 30 అనేది। సో నెంబర్ 1 ప్లేస్లో వచ్చరికి IQ నియో 6 అనమాట। సో ఇది రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్, సో 30,000 లోపు మీకు మంచి పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం IQ నియో 6 ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట। ఎందుకంటే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వస్తుంది, సో మనకి ఇందులో గేమింగ్ మోడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట। సో మనకి స్పెషల్ గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, మీరు వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు, 4D వైబ్రేషన్ అయితే ఉంటుంది, 360 టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుందన్నమాట। సో మీకు టచ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట, సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు 30,000 లోపు। సో ఇది మీకు ఆఫర్ చూసుకుంటే ఆఫర్లో మొత్తం కలిపేసుకుని మనకి 25,000కి అయితే వస్తుంది అనమాట। సో ఆ ప్రైస్కి మీరు ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ చూసుకుంటే మాత్రం IQ నియో 6 అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది। సో ఇందులో మనకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట, సో 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, సో మీకు ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనమాట, సో మీకు
ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏముండవు గేమ్స్ ఆడేటప్పుడు కూడా. టూ ఇందులో మీకు బీజిఎంఐ 90 FPS సపోర్ట్ కూడా రాబోతుంది. సో ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఆ ప్రైస్కి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నాకు నచ్చిన 5 మొబైల్స్ నుంచి చెప్పానమాట. సో మీరు 30,000లోపు బెస్ట్ మొబైల్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 20 నుంచి 30,000లోపు మీకైతే బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి అనమాట. సో ఈ 5 అనేవి. సో మీరు ఒకవేళ OnePlus నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం OnePlus Nord 2 ఇది నేను ఎందుకు స్కిప్ చేశానంటే, సో ఈ మొబైల్ అనేది పేలుతుంది అనేసి కొన్ని ఇట్లా జరుగుతున్నాయి కదా, సో అందుకనేసి ఈ మొబైల్ని స్కిప్ చేశాను. ఒకవేళ OnePlus లవర్స్ ఉండి 30,000లోపు బెస్ట్ OnePlus మొబైల్ కావాలనుకుంటే మాత్రం Nord 2 కూడా తీసుకోవచ్చు ఆ ప్రైస్కి. సో అది కూడా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది మీకు వస్తుంది. సో గేమ్స్ ఆడే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కెమెరాస్ కూడా డీసెంట్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో అది కూడా మంచి మొబైల్ అని చెప్పొచ్చు, కావాలంటే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించిన వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ కొత్త కోసం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఏమైనా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అన్ని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ సరే సైనింగ్ అవుట్ బై, అండ్ జై హింద్.